ప్రజల ప్రాణాలకు హాని కలిగించే గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్మితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు హెచ్చరించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధినందు పెన్నా నగర్ లో గంజాయి అమ్ముతున్న వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 3 కిలోల 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పెన్నా నగర్ లో నలుగురు వ్యక్తులు మట్కా ఆడుతుండగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 51,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. పట్టణ ప్రజల అధిక డబ్బులు వస్తాయని ఆశతో ఎవరైనా గంజాయి గుట్కా మట్కా జోదం క్రికెట్ లాంటి వాటికి అలవాటు పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి చట్ట సంఘ వ్యతిరేక చర్యలు పునరావృతం అయితే పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చాలా మంది ప్రజలు ఈ మట్కా ఆడి క్రికెట్ బెట్టింగ్ ఆడి అలాగే జూదం ఆడి అలాగే ఈ గంజాయి తాగి తమ జీవితాలని నష్టపోతున్నారు. చాలామంది దీనివల్ల అప్పులలోకి వెళ్ళి తర్వాత బాడీలీ అఫెన్సెస్ చేయడం కూడా జరుగుతుంది. మనము మన యొక్క పాత క్రైమ్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేస్తే వీటన్నిటికీ ముఖ్య కారణాలు ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్, మట్కా గ్యాంబ్లింగు, అలాగే ఈ మందు తాగడం వల్ల, అలాగే గంజాయి తాగడం వల్ల ఇటువంటి బాడీలీ అఫెన్సెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగానే వీటిని అరికొట్టడానికి ప్రివెంటివ్ మెజర్ కింద మేమందరం కూడా ఎన్ఫోర్స్మెంట్ మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి మీరు డైలీ ప్రతి స్టేషన్లో ఏదో ఒక ఎన్ఫోర్స్మెంట్ కేసు, అంటే మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ ఏదో ఒక కేసు పెట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళందరినీ రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే కొందరి మీద ఎక్స్టర్నమెంట్, అంటే నగర బహిష్కరణ లేకపోతే డిస్ట్రిక్ట్ బహిష్కరణ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. అవి త్వరలోనే వాళ్ళు పేర్లు కూడా రివీల్ చేస్తాం. వాళ్ళని ఈ కడప జిల్లా నుంచి బయటికి పంపించడం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు 13/8 ప్రొద్దుటూరు వన్ టౌన్ వాళ్ళు 2 కేసులు బుక్ చేయడం జరిగింది. మొదటి కేసు తీసుకుంటే గంజాయి కేసు. ఈమె ప్రీవియస్ కూడా అఫెన్సెస్లో పాల్గొని ఉంది. అందుకే ఆమె మీద చాలా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వల్ల మనకు ఈరోజు ఒక 3 కేజీలు 50 గ్రాములు గంజాయి కూడా ఆమె నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా వీళ్ళు ఫార్వర్డ్ లీకేజ్, బ్యాక్వర్డ్ లీకేజ్, అంటే ఈమె ఎవరికి అమ్ముతుంది, ఎవరి దగ్గర నుంచి ఈమెకు ఉంటుంది కూడా అవి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళని పట్టుకొని కూడా వాళ్ళందరినీ రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే ఎవరు కూడా గంజాయిని తీసుకోవద్దు. గంజాయి నశలో పడి చాలా వరకు చాలామంది తమ జీవితాన్ని నాశనం చేసుకుని చాలా వరకు చంపడము, తర్వాత లేకపోతే వేరే వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. దానివల్ల అనవసరమైన కేసులు ఇరుక్కొని రౌడీ షీట్లు వాళ్ళ మీద ఓపెన్ చేయడం కూడా జరిగింది. అందుకే ప్రజలకు ఒక్కటే చెప్పేది, ఈ గంజాయిని ఎవరు కూడా స్వీకరించవద్దు, కొనవద్దు. ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైనా మీకు తెలిసిన వారు ఎవరైనా కొనుక్కుంటున్నా అమ్ముతున్నా అందరూ కూడా క్లియర్గా మా పోలీసులకి సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు 2వ కేసు చూస్తే మట్కా కేసు, మనం ఆల్రెడీ చాలా కేసులు కడుతూనే ఉన్నాము. దీనిలో భాగంగా ఒక 51,000 మనీ సీజ్ చేయడం కూడా జరిగింది. 4 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రీవియస్ అఫెన్సెస్ కూడా చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీద ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్ బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాము. వీళ్ళందరూ ఎవరైతే ఈ మట్కా కేసుల్లో మరలా ఇన్వాల్వ్ అవుతున్నారు